లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సోమవారం నాడు సదాశివపేట పట్టణ మరియు మండలానికి సంబంధించిన 61 మంది లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆశాజ్యోతి, ఎంపీపీ తోంట యాదమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు పెద్దగుళ్ళ ఆంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంజుల ఆత్మకూర్ గ్రామం ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, చైర్మన్ వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి సదాశివపేట మండల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఉన్న బుద్ధిదారులకు కూడా నమస్కారాలు. ఈసారి 61 కళ్యాణ లక్ష్మి చెక్కింగ్ రావడం జరిగింది. దానికి 61,07,76 రూపాయలు ఈ మండలానికి శాంక్షన్ అయింది. తర్వాత కార్యక్రమం సర్పంచ్, కౌన్సిలర్, నా యొక్క సోదరి సోదరి మనల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే గతంలో పేదవారు రెండింటికి అప్పలపలయ్యేవారు. ఎందుకంటే ఒకటి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఒకటి ఆడపిల్ల పెళ్లి చేస్తే, ఇది వాస్తవం. ఎందుకంటే వాస్తవంగా పెళ్లి చేయాలంటే కంపల్సరీ ఎంత పేదవాడికైనా 1,00,000, 2,00,000 కావాల్సి వస్తుండే. ఆ ఇల్లు కుదవబెట్టా లేకపోతే భూమి కుదవబెట్టా ఎవరికైనా అమ్మాయి చేస్తుండే. కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారు ఏంటంటే మనం పేదవారిని గుర్తించాలని చెప్పేసి ఉద్దేశంతో తను ఆరోగ్యానికి సంబంధించి కూడా హాస్పిటల్లో ఎన్ని ఉంచుతానో మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క పెళ్లి కూడా ఏంటంటే ఆడపడుచుకు ఆడపిల్లకి ఇబ్బంది కావద్దు, ఆడపిల్ల తల్లికి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టింది. కాబట్టి కావున దయచేసి దీనిలో అంటే తప్పు పడ్డద్దు ఎవరు కూడా. కొంచెం ఈ యొక్క ఏజ్ కాకుండా కూడా కొంచెం పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తుంటే ఆ ఉన్న కౌన్సిలర్గా సర్పంచ్గా ఇక మెడ మీద వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తుంటే నువ్వేమైనా చేయి సర్పంచ్ చెక్కిప్పి, మరి మేమేం చేయాలి, మా ఎంఆర్ఓ దగ్గరికి వస్తున్నాం, అమ్మ ఎట్లా చేయాలి. వాస్తవంగా వాళ్ళు గడిపోలే ఉన్నారు. నువ్వేమైనా చేయమంటే మేడం ఏమంటుంది, నా ఉద్యోగం పోమంటే పోతుంది సార్, లాస్ట్ కాదు ఒకటే ఉన్నది ఉద్యోగం మీద పడుతుంది, మళ్ళా దాన్ని పోమంటే పోతుంది మన ఉద్యోగం, ఉద్యోగం విడిచిపెట్టి చేయమంటని చెప్పేసి మేడం అంటుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టకుండా దయచేసి పిల్లకు ఏజ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేయండి. ఎందుకంటే చిన్న ఏజ్లో పెళ్లి చేస్తే కూడా తర్వాత పెళ్లి అయిన తర్వాత అక్కడ అత్తగారితో మామగారితో ఇంట్లో పెద్ద మనిషి ఆమె కూడా పోయిన తర్వాత పెద్దరిగా మా పరిచయం చెప్తారు. కాబట్టి కొంచెం తెలిసిన తర్వాత పిల్లలకి ఏంటంటే కొంచెం బయట ప్రపంచం తెలిసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయమని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటూ దానికోసం ఒకటి గతంలో పెళ్లిళ్ళు చేయాలన్నా ఏదన్నా ప్రతి ఇంట కష్టమే ఉండేది పేదింటి కుటుంబాలు. ఏ గవర్నమెంట్ ఆదుకోలేదు, ఏ పెద్ద మనుషులు ఆదుకోలేదు. ఏ బాధలు మీరు పడ్డారు, ఉన్నదేదో అమ్ముకున్నారు, పెళ్లి చేశారు. ఆ కష్టం నుండి మిమ్మల్ని బయట వేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కటి స్కీమ్ తీసుకొచ్చాడు. ప్రతి పేదింటి బిడ్డ పెళ్లి కోసం ఇబ్బంది పడకుండా, కుటుంబం ఇబ్బంది పడకుండా అమ్మాయికి మంచిగా పెళ్లి చేసి లాంఛనాలతో అత్తారింటి పంపించి అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే మంచి ఉద్దేశంతో 116 స్కీమ్ తీసుకొచ్చి చాలామంది ఆడపడుచులకు అండదండలుగా నేను పడ్డాను. అది ప్రతి మహిళ గుర్తించాల్సిన విషయం. ఎప్పుడు మీరు దాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.
రుగ్రల కూడా మర్చిపోనే విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు రావచ్చు వెళ్ళిపోవచ్చు, కానీ ఇలాంటి స్కీములు తీసుకొచ్చేవారు మాత్రం చాలా తక్కువ ఉంటారు. దాన్ని ప్రతి ఒక్కరూ పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతి అవసరం ఉన్నది. మరి కాలం ఆలస్యమైన సమయం కాబట్టి తొందరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ సీఎం గారికి సభాముఖానికి కృతజ్ఞతలు చెప్తాం. మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి మరియు ఎంపీ